ओम जय सिनो हाँ सारे दा 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 मम्मा ले दा अट पोदम पा इट्टू इट्टू का दा अट 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 पा दा हाँ पा अट पा दा ने नोस्तना सो अभी नेक्स्ट नेक्स्ट अपार्टमेंट पड़े फ्लाटल खाली कदा सो इंदो गेस्टे गड्डी अम्मतर ये लाइन मोतम दादापू 5 acres उंटी सो ई 5 acres एवरते कौनारो वालू वन इयर वरकू గడ్డి కోసుకోవచ్చన్నమాట సో ఇప్పుడు మా ఆడబిడ్డ వాళ్ళు కోసుకున్నారు కాబట్టి మా ఆడబిడ్డ వాళ్ళు కొనుక్కున్నారు కాబట్టి నాకు తెలుసు సో అటు సైడ్ కూడా అలాగే 2 parts ఉంది సో ఇటు పక్క ఒక 4000 అటు పక్క ఒక 4000కి అమ్మేశారన్నమాట గడ్డిని సో నాకు ఇక్కడే తెలిసింది గడ్డిని ఇలా అమ్ముతారు అని సో యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఉండేవాళ్ళు వాళ్ళే క్లీన్ చేసుకొని ఇదంతా నీట్గా చూసుకుంటా ఉండాలి వాళ్ళు ముసలోళ్ళు సో క్లీన్ చేసుకుంటా ఉండేదానికంటే కూడా సో వీళ్ళు ఇట్లాగా అమ్ముకుంటే క్లీన్ అయిపోతుంది ప్లస్ బటర్ఫ్లైస్ చూసారా సో చాలా బటర్ఫ్లైస్ ఉన్నాయి ఉండే కొద్ది బాగా అనిపిస్తాయి ఇంకా బట్ ఇది టైం కదా ఇంకా ఇవ్వండి సో అయ్యో ఎన్ని ఉన్నాయో ఇడైతే ఒక అడిగేస్తే అన్ని పైకి లేస్తాయేమో సో ఎల్లో కలరు వైట్ ఎంత బాగా ఆరెంజ్ బ్లాక్ సో కదిలిస్తే వస్తాయి కానీ సో ఎవరన్నా సో ఏదన్నా ఇప్పుడు టామీ ఉండాలి ఇక్కడ టామీ గానైతే నడిస్తే అన్నీ లేస్తాయి బాగుంది ఇక్కడ అటు సైడ్ మేము ఉండేది సో అటు పక్కన మేము ఉండేది సో అక్కడ మొత్తం అంతా కూడా ఎదురుగా కూడా గ్రీనరీ ఉంటుంది సో ఇదంతా కూడా గ్రీనరీ మీరు ఎంతైనా సరే ఈ వీడియో చూసిన వాళ్ళు థ్యాంక్స్ చెప్పుకోండి దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోండి మన కళ్ళకు మంచి అయినా చాలా ఇచ్చిండు దేవుడు మనకి సో ఇంకెంతకన్నా నేనేం చెప్పలేను ఎంత బాగా అనిపిస్తుందో వాడు నెమ్మది కలగా వెళ్తూ ఉన్నాడు అనమాట అక్కడెక్కడో వాళ్ళు గడ్డి కోస్తున్నారు ఇప్పుడు మేము అడిగి పోతాం అది అత్త వాళ్ళ అత్త దగ్గరికి వెళ్తున్నాడు యాక్చువల్గా అయితే ఈసారి లోపలికి మేము పెద్దగా రాము ఎందుకంటే కరోనా టైం కదా ఇక్కడికి వాకింగ్కి ఎక్కువగా రావడానికి ప్రయత్నిస్తుంటే మొత్తం గేట్ వేసేసి రానివ్వట్లేదు అనమాట అంటే వాళ్ళకి ఏదో అవుతుందని భయంతో సో ఇప్పుడు మనం వస్తే మనల్ని చూసి నలుగురు వస్తారు కదా సైలెంట్గా గోడ దూకి ఇటు వచ్చాం కానీ బటర్ఫ్లైస్ ఎంత బాగున్నాయో ఇంకొక 1 month ఇంకొక 15 days 20 days కానీ అయితే ఇంకెక్కువగా వస్తాయి బటర్ఫ్లైస్ నాకు తెలిసి కనిపిస్తుందో లేదో ఏదైనా సరే కొన్ని అందాలని కళ్ళతోటే మనం ఆస్వాదించగలుగుతాం కానీ కెమెరాలో క్యాప్చర్ చేయడం కష్టం సో మనది అంత క్లారిటీ కెమెరా కాదు కాబట్టి ఎంత బాగా అనిపిస్తుందో నాకైతే ఏంటంటే మనం సిటీ లైఫ్లలో ఏంటంటే మనం గ్రీనరీని బాగా మిస్ అవుతుంటాం గార్డెన్కి ఇట్లా పొలాల్లో పండే వాటికి చాలా తేడా ఉంటుంది ఇది న్యాచురల్గా వచ్చిన గ్రాస్ కదా చాలా బాగా అనిపిస్తుంది అనమాట మనం దాంట్లో తిరుగుతుంటే లోపల ఇంకా చెప్పాలంటే వీటిలో పాములు కూడా ఉండే ఛాన్స్ ఉంది ఎందుకంటే అటు సైడ్ అంతా ఖాళీ ప్లేస్ అటంతా ఖాళీ ప్లేస్ చెట్లు ఉంటాయి అన్నమాట చాలా పెద్ద పెద్ద చెట్లే ఉన్నాయి అటు పక్క అంతా అటెక్కడో కొంచెం దూరాన ఇల్లులు ఉన్నాయి కదా అటు మాత్రమే ఇల్లులు ఉన్నాయి ఇంకా సో మేముండే సైడ్ వచ్చేసి ఇటు సైడ్ వచ్చేసి కూడా కొన్నే ఇల్లులు ఉన్నాయి మా దగ్గర కూడా ఇల్లులు ఉండవు సో మాకు కూడా కొంచెం భయం ఏమో ఎప్పుడు ఏ పురుగులు వస్తాయోనని ఇటులో పాములు ఉండే ఛాన్స్ ఉంటుంది ఏమైనా కప్పలు సో అట్లాంటి వాటి కూడా ఛాన్స్ ఉంటుంది సో నేను దీని మీద ఇప్పుడు నడుస్తున్నాను నాకు భయం అనమాట నా చిన్నప్పటి టైంలో నేను బాగానే చూసా పాములు అట్లాంటివి సో ఆ భయం అనేది నాకు ఇప్పటికీ అలానే ఉండిపోయింది వాడు అరుచుకుంటూ అలా వెళ్తూ ఉన్నాడు మా పడదు జాగ్రత్తగా నడవాలి పదా సో గాజు పురుగులు ఉన్నాయి సో కనిపించాయో లేదో కానీ గాజు పురుగులు అయితే చాలా ఉన్నాయి మా ఆడబిడ్డ అక్కడ ఉందన్నమాట చాలా దగ్గరికి వచ్చేసాం ఇక్కడ చెట్లు కూడా చాలా బాగున్నాయి అంటే మంచిగా అవి పెద్దగా పెరుగుతాయి నీడ ఎక్కువ వస్తుంది చెట్లు కూడా ఏం చేస్తున్నావు నువ్వు కూడా గడ్డికి వస్తున్నావా సో అక్కడ ఆమె గడ్డి కూర్చొని పీకుతుంది కదా అది చూశాడు దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు వాడు కూడా అదే చేస్తున్నాడు గడ్డిగా వస్తున్నాడు నిన్ను చూసి తీసుకొని అత్తకి పో చేతిలో ఓ గడ్డి పరగ పట్టుకొని పోతున్నాడు అమ్మో అత్త ఇవో అత్తకి ఇవో పడిపోయిందా ఇంకొక దగ్గరకు పోయమ్మా కొయ్ అది ఎండుది తీసుకుపోయిస్తావా
సో వాడాటలు వాడాడుతున్నాడు, మనమైతే గ్రీనరీ చూద్దాం. సో జాగ్రత్తగా నానిట్రా, పడే పడే. ఇక్కడ దోస చెట్లు కూడా ఉన్నాయి, చూపిస్తా. ఎక్కడ పడితే అక్కడ దోస తీగలు బాగా పెరిగాయి అనమాట. సో దోసకాయలు కూడా మంచి కాయలు వచ్చున్నాయి. అంటే అటు సైడ్ ఇల్లు ఉన్నాయి కదా, అటు పక్క నుంచి ఎవరైనా చెత్తలో ఏదైనా కూరగాయలు ఎట్లా మేబీ ఎలా పడ్డాయో తెలియదు మొత్తానికి. ఆడైతే మాత్రం ఒక దోస చెట్టు వచ్చింది. అటు మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు తీస్తాను ఆ వీడియో, ఇందులో ఇంక్లూడ్ చేస్తాను. బాగానే పిందెలు వచ్చాయి, బాగా పూత వచ్చింది, బాగుంది. నేను చూడలేదురా, కుక్కలు ఈనాయి అని అనింది కానీ నాకు కూడా తెలియదు. సో ఇక్కడ ఒక వీధి కుక్క, అంటే వీధి కుక్క స్ట్రీట్ డాగ్ ఈనింది. సో దానికి మూడు పిల్లలు అయ్యాయంట. అదేంటంటే హైబ్రిడ్ డాగ్తో క్రాస్ అయ్యేసరికి హైబ్రిడ్ పిల్లలు పుట్టాయంట. చూడాలి, నాకు కూడా చూడాలని ఉంది యాక్చువల్లీ. ఆ హైబ్రిడ్ డాగ్ అక్కడ తిరుగుతుంది చూడండి, అదే ఆ డాగ్. ఇక్కడ ఒక డాగ్ని పెళ్ళి చేసుకుంది అన్నమాట. వాడి సంతోషం ఎక్కువైపోయింది. ఏంటో అరుచుకుంటా పోతా ఉన్నాడు. సో వీళ్ళు గడ్డంతా కోసారు, పెద్ద మూట కూడా కట్టారు. అక్కడ ఉంది టామీ, ఆ టామీ పిల్లలు అటు పక్క ఎక్కడో ఉన్నాయంట. చూడాలి, చూద్దాం. వాళ్ళు కనుక చూడనిస్తే అది కూడా వీడియోలో ఇంక్లూడ్ చేసుకుందాం. ఇదేంటిది మొక్క, పూలు వస్తాయి కానీ అర్థం కాదు. కొంచెం అది నాకు చూడడానికి బ్రింగరాజ్ లాగా అనిపించింది. అసలు అది అర్థం కాలేదు, ఒంగోలులో ఎక్కడ నాకు బ్రింగరాజ్ మొక్కలు మాత్రం కనిపించట్లేదు. పూత అది కాదు, పూత వస్తుంది, దాని పూతే వేరే ఉంటుంది. బ్రింగరాజ్ మొక్కలు అవి కొంచెం పూత దీని టైప్లో ఉంటుంది. సో ఊర్లలో ఎక్కువ కనిపిస్తుంటుంది కానీ అదేం తెలీదు. అసలు ఇంత గడిలో కూడా ఎక్కడ నాకు ఒక్క మొక్క కూడా కనిపించలేదు. కలుపు మొక్కే కదా అది. దా అత్త పిలుస్తుంది, దా. ఏంటది, ఏం చేస్తున్నా, ఏం చేస్తున్నా? కొత్తగా వాళ్ళ ప్లేసు. నువ్వు తిరగడానికి బాగుందమ్మా. అబ్బా ఆడుకో ఆడుకో, బాగా ఆడుకో. వాడికి ఎంత ఖాళీ ప్లేసు, బాగా పీస్ఫుల్గా. పిల్లలకి మంచిగా ఇట్లాంటి ప్లేసులు ఉంటే బాగుంటుంది దగ్గరలో. ఇక్కడ దగ్గరలో ఎక్కడ పార్కులు కూడా లేవు. అంటే ఉంది ఒక పార్క్, ఆ పార్క్లో చాలా జనం ఉంటారు. పిల్లలు ఆడుకోవడానికి ప్లేస్ ఎక్కడ ఉంటుంది చెప్పండి, తీసుకెళ్ళాలన్నా కూడా. అందులోనూ లాక్డౌను, ఇప్పుడు ఎవరిని ఎక్కువ మంది రావట్లేదు. ఈ ప్లేస్ అంతా బెస్ట్ వేరే లేదు కానీ ఇక్కడ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు రానివ్వరు అనమాట. ఒక రెండు రోజులు మంచిగా మాట్లాడినంత వరకు బాగానే ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు ఏదో ఒకటి అడుగుతారు, మన దగ్గర ఒక రోజు ఉంటే ఇస్తాం లేకపోతే లేదు. ఆ తర్వాత మొదలవుతుంది అనమాట కథ. అసలుకి రావద్దు, పోవద్దు, తినవద్దు, చేయొద్దని. మనం ఏం చేసేది లేదు కానీ అంతే. ఊరి మనస్తత్వాలు, ఊరి మనస్తత్వాలు అన్నానని ఇంకా కాంట్రవర్సీ తీసుకోవద్దు. అదేదో కొంతమంది ఉంటారు అలాగ, అందరూ కాదు. సో నన్ను నేను చూపిద్దామంటే నాకు ఇది బ్యాక్ సైడ్కి రాదనుకుంటా. ఏమైంది మా కూర్చున్నా, ఏదో వాడి బాధ. ఏంటిది అమ్మ, బటర్ఫ్లై బటర్ఫ్లై అద్దిగో. వాడికి తిరగడానికి బాగుంది ప్లేస్, చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. సో నాకు బాగా అనిపిస్తుంది వాడు అంత హ్యాపీగా తిరుగుతూ ఉంటే. బటర్ఫ్లైస్ ఎంత బాగున్నాయో. ఏంది, ఎవరికి వార్నింగ్ ఇస్తున్నా, ఎవరికి ఎవరికి చెప్పు, ఎవరికి వార్నింగ్ ఇస్తున్నాడు వాడు అట్లా వాడు. సో ఇక్కడ కొంచెం వచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే చెప్పాగా పాములు ఉంటాయి, తేళ్ళు అట్లాంటివి ఉండే ఛాన్స్ ఉంది. అందులోని వర్షాకాలం కదా. రెండు మూటలు
ఇంత ప్లేస్లో ఒక భృంగిరాజ మొక్క కూడా లేదు చూడు. ఏంటి సుగంధ? నేను చూడలేదు ఎప్పుడు ఏడుంది. అయ్యండ ఏదో దేంట్లోనో కలుపుకొని తాగుతారంట. అవునా? పట్నా ఒకసారి చూద్దాం. షో ఇప్పుకొని తిరుగుతున్నాడు. సో ఇంక మేము ఎలాగ ఇప్పుడు వెళ్తున్నాం. మా ఊడి బజన ఆపుతా. క్లారిటీ కోసం నేను కూడా చూపిస్తున్నా. సో చూడండి. అమ్మ నేను పడతారా ముందు? ఏందమ్మా అది? మా అబ్బాయి. షూ పోయిందా? మనిషి అదిగో షూ అంటే. అదిగో నీ పేరు చెప్పకుండా నీతు నువ్వుకెడమే వస్తుందిలే వేస్తుందని. అంత బాగుందో మొత్తానికైతే. పోదాం ఇంటికి పోదాం. పోయేటప్పుడు దోస చెట్టు ఉందని చెప్పాగా చూపిస్తా. ఇంటి దగ్గర కూడా చాలా ఉన్నాయి దోస చెట్లు. అండ్ ఇంకా దోస చెట్టు చూపిస్తాను ఫైనల్లీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. ఇది పారిజాతం చెట్టు. సో మొగ్గలు ఇప్పుడే స్టార్ట్ అయినాయి. సో ఈ సీజన్ అంటే కార్తీక మాసంలోనే ఎక్కువగా ఇవి వస్తూ ఉంటాయి. ఏదండి మొగ్గలు అసలు ఈ పువ్వులు పెట్టి పూజ చేస్తే బంగారు పూలతో పూజ చేసినంత పుణ్యం అంట. ఇయ్యమే వాడికి వాటర్. సో ఫైనల్లీ రోడ్డు మీదకి వచ్చి ఇట్లా ఉంది. రోడ్డు పక్కన వచ్చేసి ఇందాక చూపించిన గ్రాస్ అంతా నాలుగు పక్కల మూడు పక్కలే. సో ఈ రూట్ ఒకటి, ఈ రూట్ ఒకటి, వెనక రూట్ ఒకటి. సో ఇదన్నమాట. తర్వాత నాకు తెలిసి ఇక్కడ కూడా పడుతుంది ఎందుకంటే ప్లాట్స్ డివైడ్ చేస్తారు కదా. ఏంటి ఇది? షోకే షోకి. ఏది రెడ్ కలర్ ఫ్లవర్స్ బాగానే ఉన్నాయి. ఏదో చెట్లు పూల చెట్లేలే. ఇవి కూడా అన్నీ షోకే. బాగుంది కదా. పిల్లలు అటు పక్కనే క్రికెట్ ఆడుతున్నారు. మనము ఇంకా ఇంటికి వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ షోకి ఎక్కువ నాటారు బట్ ఈ మంచి నీడ వాడిని తీసుకెళ్తున్నాం అన్నమాట. బాధ వాడిని ఇగ్నోర్ చేసేయండి ఇప్పుడు ఎందుకంటే ఏడుస్తున్నాడు కాబట్టి. ఇది మన ప్లేస్ కాదు కదా మనం కావాల్సిన సేపు ఉండడానికి. వాడికి అది చెప్తే అర్థం కాదు ఎందుకంటే పిల్లాడు కదా. సో ఏంటి? సో నేను రోడ్డు మీద నుంచి వచ్చేసాను అనమాట. అక్కడ ఉంది దోస చెట్టు. వాళ్ళు ఏదో ఏడుస్తున్నారులేండి ఆడవనండి. పువ్వులు కనిపిస్తున్నాయి అనుకు. నాకైతే కనిపిస్తున్నాయి కెమెరాలో సంగతి తెలీదు. అది దోస చెట్టు తీగ బాగా అల్లుకుందనమాట పువ్వులు వచ్చేవి. సో వాటికి మంచిగా ఏమంటారు పిందెలు కూడా వస్తున్నాయి. ఇంతకుముందు కాయలు కూడా వచ్చాయంట కోసుకున్నారంట వీళ్ళు. బాగా పాకిందనమాట. అందులో వర్షాకాలం లేవు రా కాయలు. అందులో వర్షాకాలం కదా ఫ్రీగా వస్తాయన్నమాట. మనం వాటర్ పోయాల్సిన అవసరం కూడా లేదు. అక్కడి నుంచి ఎక్కుతున్నాం. అది చూడండి టామ్ ఎలాగ ఎక్కుతుందా. ఇప్పుడు నేను ఎక్కాలి. సో ఇక్కడ మంచిగా కూరగాయలు ఏమైనా వేసుకున్నా బాగుండొచ్చు. సో ఇంత వీడియో ఇక్కడికి ఎండ్ అన్నమాట. బాయ్ బాయ్.